Hi friends, welcome to my YouTube channel. Mokkalalo Poshana. 7va tarigati Samanya Sasaram nunchi mukhyamaina bits. Andhra Pradesh mariyu Telangana lo nirvahistunna TET DSC ki sambandhinchi mukhyamaina bits. Na channel kottaga chustunna varunte na channel subscribe chesi bell icon click cheyadam dwara marinni videos pondagalaru. Alage ee video chustunna prati okkaru ee video ni like mariyu share cheyagalaru. కింద డిస్క్రిప్షన్లో మా కొత్త ఛానల్ లింక్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. ఫస్ట్ క్వశ్చన్, మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి అని చెప్పినది ఎవరు? ఆప్షన్ 1 హెల్మెంట్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రిస్ట్లీ. మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయని చెప్పినది అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క పెరుగుదలకు కారణం నేల నుంచి లభించే పదార్థాలు మాత్రమే కాదు, నీటి వనరు నీటి వలన అది పెరుగుతుంది అని చెప్పినది ఎవరు? ఆప్షన్ 1 హెల్మెంట్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రిస్ట్లీ. మొక్క పెరుగుదలకు నేల నుంచి లభించే పదార్థాలు మాత్రమే కాదు, నీటి వలన అది పెరుగుతుంది అని చెప్పినది జాన్ బాప్టిస్టవన్ హెల్మెంట్. ఈయన 1648 సంవత్సరంలో చేసిన పరిశోధనగాను దీన్ని చెప్పడం జరిగింది. మొక్కలు ఆహారం కోసం నీరు గాలి మీద కూడా ఆధారపడతాయని హెల్మెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి గాలి ఉపయోగపడుతుందని తెలిపింది ఎవరు? ఆప్షన్ 1 హెల్మెంట్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రెస్ట్లీ. ఆన్సర్ స్టీఫెన్ హెల్స్. మొక్కలలో జరిగే వాయు వినిమయాన్ని వివరించాడు స్టీఫెన్ హెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో బాష్పోత్సేకం మరియు వాయు వినిమయం జరుగుతుందని మొట్టమొదటిసారిగా తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 హెల్మెంట్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రిస్ట్లీ. ఆన్సర్ స్టీఫెన్ హెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావలసిన కారకాలలో లేనిది? ఆప్షన్ 1 సూర్యరశ్మి, ఆప్షన్ 2 పత్రహరితం, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 4 పిండి పదార్థం. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావలసిన కారకాలలో లేనిది. ఆన్సర్ పిండి పదార్థం అవసరం లేదు కిరణజన్య సంయోగక్రియకి. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని వినియోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాలు తయారవుతాయి. సో ఫోర్త్ ఆప్షన్ లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమయ్యి తిరిగి కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే పదార్థం ఏది? ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 పిండి పదార్థం. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమయ్యి మరియు తిరిగి కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే పదార్థం ఏది? ఆన్సర్ నీరు ఏర్పడుతుంది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పత్రాలు ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏది? ఆప్షన్ 1 క్లోరోఫిల్, ఆప్షన్ 2 హిమోగ్లోబిన్, ఆప్షన్ 3 మెలానిన్, ఆప్షన్ 4 పైవన్ని. పత్రాలు ఆకుపచ్చగా ఉండడానికి కారణం క్లోరోఫిల్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్లోరోఫిల్ వల్ల పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు దీనిని గ్రహిస్తాయి. ఆప్షన్ 1 యూరియా స్ఫటికలు, ఆప్షన్ 2 వాయురూప నత్రజని, ఆప్షన్ 3 పొడి రూపంలో ఎరువులు, ఆప్షన్ 4 నీటిలో కరిగిన పోషకాలు. మొక్కలు నీటిలో కరిగిన పోషకాలను గ్రహిస్తాయి.
నీటిలో కరిగిన పోషకాలను వేర ద్వారా కాండం ద్వారా పత్రాలకి అందజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో వాయు వినిమయం వీటి ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 1 వేర్లు, ఆప్షన్ 2 పుష్పాలు, ఆప్షన్ 3 పత్రాలు, ఆప్షన్ 4 పత్ర రంధ్రాలు. మొక్కలలో వాయు వినిమయం పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. సో 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లెంటి సెల్స్ ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ 1 పత్రాలు, ఆప్షన్ 2 వేర్లు, ఆప్షన్ 3 కాండం, ఆప్షన్ 4 పుష్పాలు. ఆన్సర్ కాండంలో ఉంటాయి. కాండంలో లెంటిసెల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బేరియంలో భద్రపరిచేవి. ఆప్షన్ 1 పూలు, ఆప్షన్ 2 ఆకులు, ఆప్షన్ 3 మొత్తం మొక్క, ఆప్షన్ 4 పై వన్నీ. ఆన్సర్ పై వన్నీ. హెర్బేరియంలో పూలు, ఆకులు, మొత్తం మొక్కను కూడా భద్రపరుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకం ఏది? ఆప్షన్ 1 జింక్, ఆప్షన్ 2 నత్రజని, ఆప్షన్ 3 పొటాషియం, ఆప్షన్ 4 భాస్వరం. సూక్ష్మ పోషకం ఆన్సర్ జింక్. నత్రజని స్థూల పోషకం, పొటాషియం స్థూల పోషకం, భాస్వరం స్థూల పోషకం. ఓన్లీ జింక్ మాత్రం సూక్ష్మ పోషకం. తక్కువ సంఖ్యలో అవసరమవుతుంది, ఈ మూడు ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పరపోషణ చూపే మొక్క. ఆప్షన్ 1 బంగారు తీగ, ఆప్షన్ 2 నల్లేరు తీగ, ఆప్షన్ 3 తిప్పతీగ, ఆప్షన్ 4 వెండి తీగ. ఆన్సర్ బంగారు తీగ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, పరన్న పోషణ చూపే మొక్కలలో ఉండే ప్రత్యేకమైన వేర్లు. ఆప్షన్ 1 హస్టోరియా, ఆప్షన్ 2 ఊడవేర్లు, ఆప్షన్ 3 తొలితీగలు, ఆప్షన్ 4 పై వన్నీ. పరన్న పోషణ చూపే మొక్క ఆన్సర్ హస్టోరియా. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోఫిల్ ఉండని మొక్కలు. ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 మాంసాహార మొక్కలు, ఆప్షన్ 4 నాచు మొక్కలు. క్లోరోఫిల్ ఉండని మొక్కలు. శిలీంధ్రాల్లో క్లోరోఫిల్ ఉండదు. సో 2nd ఆప్షన్ రైట్ ఆన్సర్. క్లోరోఫిల్ ఉండని మొక్కలు శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, పొతికాహారులు ఎక్కడ పెరుగుతాయి? ఆప్షన్ 1 భూమి మీద, ఆప్షన్ 2 భూమి లోపల, ఆప్షన్ 3 తడి నేలపై, ఆప్షన్ 4 కృలిన పదార్థాలపై. పొతికాహారులు కుళ్ళిన పదార్థాలపై పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కల వేరుబొడ్డు పిల్లల్లో బ్యాక్టీరియా నివసించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సహపోషణ, ఆప్షన్ 2 సహజీవనం, ఆప్షన్ 3 సహభోజకత్వం, ఆప్షన్ 4 సహ పెరుగుదల. ఆన్సర్ సహజీవనం. 2nd ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లైకిన్ అనే సమూహాలలో ఈ రెండు కలిసి సహజీవనం చేస్తాయి. ఆప్షన్ 1 శైవలాలు మరియు బ్యాక్టీరియా, ఆప్షన్ 2 బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు, ఆప్షన్ 3 శైవలాలు మరియు శిలీంధ్రాలు, ఆప్షన్ 4 శైవలాలు మరియు నాచు మొక్కలు. లైకిన్లు అనే సమూహంలో ఈ రెండు కలిసి సహజీవనం చేస్తాయి. ఆన్సర్ శైవలాలు మరియు శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసే విధానం ఏది? ఆప్షన్ 1 జీర్ణక్రియ, ఆప్షన్ 2 కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ 3 శ్వాసక్రియ, ఆప్షన్ 4 విసర్జన క్రియ. మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసే విధానం ఆన్సర్ కిరణజన్య సంయోగక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సహజీవనంలో జీవులు పంచుకునేది? ఆప్షన్ 1 ఆహారం, ఆప్షన్ 2 నివాసం, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 పై వేవి కాదు. ఆన్సర్ పై 2. 3rd ఆప్షన్ రైట్ ఆన్సర్.
సహజీవనంలో జీవులు ఆహారం మరియు నివాసాన్ని పంచుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కీటకహార మొక్కలు కీటకాలను భక్షించడానికి కారణం. ఆప్షన్ 1 ఆహారం కోసం, ఆప్షన్ 2 పోషకాల కోసం, ఆప్షన్ 3 నత్రజని కోసం, ఆప్షన్ 4 ప్రత్యుత్పత్తి కోసం. కీటకహార మొక్కలు కీటకాలను ఆహారం కోసం భక్షిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కస్కోట ఏ జీవి? ఆప్షన్ 1 స్వయం పోషకం, ఆప్షన్ 2 పరాన్నజీవి, ఆప్షన్ 3 పుచ్చికాహారి, ఆప్షన్ 4 సహజీవనకారి. ఆన్సర్ పరాన్నజీవి, బంగారు దిగ మొక్క పరాన్నజీవికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, లైకెన్స్లో జీవన విధానం. ఆప్షన్ 1 స్వయం పోషణ, ఆప్షన్ 2 పరపోషణ, ఆప్షన్ 3 సహజ జీవనం, ఆప్షన్ 4 పుత్తికాహార పోషణ. ఆన్సర్ సహజీవనం, లైకెన్ల జీవన విధానం సహజీవనం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు అధికమైన నీటిని వాయు రూపంలో బయటకు పంపించే ప్రక్రియ. ఆప్షన్ 1 బాష్పోత్సేకం, ఆప్షన్ 2 బాష్పీభవనం, ఆప్షన్ 3 బిందుస్రావం, ఆప్షన్ 4 జలస్రావం. మొక్కలు అధికమైన నీటిని వాయు రూపంలో బయటకు పంపించడాన్ని బాష్పోత్సేకం అంటారు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే మొక్కలు ఏవి? ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 కీటకహార మొక్కలు, ఆప్షన్ 3 శిలీంద్రాలు, ఆప్షన్ 4 నాచు మొక్కలు. ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేవి ఆన్సర్ శిలీంద్రాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.